శుభోదయం ప్రియమిత్రులారా, ఈ ఉదయకాల దైవధ్యానమునకు స్వాగతం. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి దినవృత్తాంతముల 2వ గ్రంథము 26వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లజేశాను. దేవుడి పరిశుద్ధ వాక్య భాగంలో నుండి మనతో మాట్లాడునుగాక. ఆమేన్. ప్రియమిత్రులారా, ఉజ్జియా కేవలం 16 సంవత్సరాల వయసు కలిగిన వాడై సింహాసనం ఎక్కాడు. కానీ సుదూర ప్రాంతాల వరకు అతని కీర్తి వ్యాపించింది. పిన్న వయసులోనే రాజ్య పరిపాలన చేపట్టిన అంత సుకీర్తి ఎలా సాధించగలిగాడు? కారణమేంటో తెలుసా? అతడు దేవునిని ఆశ్రయించాడు. దేవునిని ఆశ్రయించాడు గనుక అతడు తన దేశాన్ని సైనిక పరంగా అభివృద్ధి చేశాడు. శత్రువులందరికీ భయం గొల్పే రీతిగా తన సైన్యాన్ని బలపరుచుకున్నాడు. అంబులనేమి, పెద్దరాళ్లనేమి ప్రయోగించుటకై ఉపాయశాలులు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోనూ బురుజులలోనూ ఉంచాడు. శత్రుదేశాలన్నిటిపై విజయం సాధించాడు. వారందరూ ఉజ్జియాకు పన్నిచ్చేవారయ్యారు. ప్రాకారాలు దిట్టపరిచి ప్రజలందరినీ బలపరిచాడు. అంతేకాదు, దేశం సమృద్ధితో నింపబడాలని వ్యవసాయ విషయంలో ఆసక్తి కలిగిన వాడే బావులు త్రవ్వించాడు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరిచాడు. ప్రజలకు ఆహారం, సమృద్ధి, శత్రువులపై విజయం, అన్ని విషయాలలో దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాడు. 52 సంవత్సరాలు పరిపాలన చేసి సుదూర ప్రాంతాలకు కూడా అతని కీర్తి వ్యాపించిందంటే ఎంత గొప్ప సంగతి! ప్రియమిత్రులారా, ఇంతగా అభివృద్ధి చెందడానికి కారణమేంటో తెలుసా? అతడు దేవునిని ఆశ్రయించాడు. దేవునిని ఆశ్రయించినంత కాలము అతడు వర్ధిల్లుచూ వచ్చాడు. అతడు స్థిరపడే వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగింది. ప్రియమిత్రులారా, దేవునిని ఆశ్రయించడానికి కారణమేంటో తెలుసా? అతనికి విద్య నేర్పినటువంటి గురువు లాంటి వాడు జకరియా. దేవుని ప్రత్యక్షతల విషయమందు తెలివిగలిగిన జకరియా దినములలో అతడు దేవునిని ఆశ్రయించాడు. ఆనాటి ఉజ్జియాలాగా ఈనాడు నీవు కూడా సర్వ సమృద్ధి కలిగి, సుకీర్తి కలిగి, దేవుని కొరకు బలంగా వాడబడాలంటే నీకు జ్ఞానము నేర్పే గురువులను, నీకు బుద్ధి చెప్పేటువంటి వ్యక్తులను గౌరవించి వారికి లోబడి దేవునిని ఆశ్రయించడం నేర్చుకో. కొందరు తెగువగలిగిన వారై ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు. ఈ ఉజ్జియా కూడా జకరియా చనిపోయిన తర్వాత ఇతడు ఇష్టానుసారంగా ప్రవర్తించాడు. స్థిరపడిన తర్వాత గర్వించి చెడిపోయాడు. ప్రియమిత్రులారా, లోబడి ఉండడం, వినమ్రులమై సాగిపోవడం నీ అభివృద్ధికి కారణమవుతుంది అని ఈ ఉజ్జియా చరిత్ర మనకు చెబుతుంది. పెద్దలకు లోబడిన వారమై దైవసేవకుని నోట నుండి దేవుడు పలికించే మాటలకు విధేయత చూపుతూ, దేవునిని ప్రతి విషయంలోనూ ఆశ్రయిస్తూ, అన్ని రంగాలలోనూ అభివృద్ధి చెందుతూ, సుకీర్తి కలిగి దేవుని కొరకు ఈ లోకంలో జీవించుదుముగాక. ఆమేన్.